విశాఖ జిల్లా అనకాపల్లి నుంచి అనంతపురం వరకు సుమారు 52 కిలోమీటర్ల రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. ఎన్హెచ్ 16 నిర్మాణం కాంట్రాక్ట్ సంస్థ నిర్వాహకం రైతుల పాలన శాపగా పారతే. దీంతో గత 3 ఏళ్లుగా అధికారుల నిర్లక్ష్యాన్ని భరిస్తూ వచ్చిన సబ్బువరం మండలం తవగనానిపాలెం గ్రామ రైతులు రోడ్డెక్కారు. ఆ గ్రామ సర్పంచ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బోకం స్వామినాయుడు ఆధ్వర్యంలో పుచ్చవాన చెరువు ఆయకట్టు రైతులంతా చిన్నాయిపాలెం వద్ద జాతీయ రహదారిపై బయటాయించి హైవే అధికారులు సభవరం తహసీల్దారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు బోకాం కాశీబాబు, ఎంపీటీసీ సభ్యుడు బాలకృష్ణ, బోకాం బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎంత హైవే వచ్చిందనం కాదు, దానికి అనుకూలంగా మాయి మా సిమ్మని మేము కోరుకుంటున్నాం. కొత్తగా ఏమేమని అడగట్లేదు, పూర్తి చేసినటువంటి కాలువలని ఇమ్మనే కోరుకుంటున్నాం. చెడ్డి మా గ్రామంలో ఉత్సవాన్ చెరువుని ఆనుకొని ఆ నీరు వెళ్ళడానికి గట్టిగా మనకి హైవేకి ముందు ఒక కాలువ ఉండేది. ఈ హైవే వాళ్ళు ఏం చేశారంటే కాలువని పూర్తి చేసి మా కాలువ మాకు ఇవ్వకుండా మూసేశారు. ఈరోజు ఏంటంటే 500 ఎకరాల వరకు పంట నష్టం, మా రైతులకు మొత్తం దాని మీద ఆధారపడి ఉన్నారనమాట. ఆ వాటర్ ఏంటంటే మూసేసి పంట మొత్తం కూడా ఈ మధ్యలో వరాకులు అన్నీ కూడా పోయాయి. చాలా కూడా మేము ఆల్రెడీ అప్పుడు స్టార్టింగ్ నుండి ఈరోజు వరకు ప్రతి పిటిషన్ కలెక్టర్ గారికి అందరికీ చెప్తున్నాం, కానీ ఆ పని నామమాత్రంగా అవుతుంది, దానికి శాశ్వత పరిష్కారం అవ్వలేదు. ఓపుకు పట్టి రైతులు ఈసారి కానీ ప్రతిసారి కూడా అలాగ పంట నాశనం వస్తే ఎంత లాసు పొందుతారు అనేది బాధపడుతున్నా. దాన్ని తక్షణమే ప్రభుత్వం చొరుగుని కలెక్టర్ గారు స్పందించి ఈ కాంట్రాక్ట్ లేకంటే వాళ్ళ పని వాళ్ళకి సుఖంగా ఉండాలి. తహసీల్దార్ గారికి ఒకసారి ఇచ్చాను సార్, 3 ఇయర్స్ బ్యాక్ ఇచ్చామండి. తర్వాత ఎమ్మెల్యే గారు కూడా చెప్పాము, ఎమ్మెల్యే గారు 4 సార్లు కూడా ఎన్ఏ 15 వాళ్ళు ఆయన ఆఫీస్ పిలిపించి తిట్టారు కూడానండి, ఇదిగో చేస్తాం అదిగో చేస్తాం. ఎమ్మెల్యే కూడా వీళ్ళు లాంగ్లే సార్ మేడం గారు. తర్వాత మొన్న ఏం చెప్పి 2 మంత్స్ వెనుక ఏం చేసామంటే స్పందనలో కూడా ఒక లెటర్ మేము కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది మేడం గారు. దానికి కూడా ఇప్పటికొచ్చి స్పందన లేదు. ఇప్పటికి సుమారుగా మా పొలం అంతా కూడానండి, సార్ మేడం గారు ఉన్నారు, సిఐ గారు ఉన్నారు, అందరు కూడా ఉన్నారు, మొత్తం 34 ఎకరాలు అంతా కూడా ఇవేళంతా కూడా రైతులంతా కూడా నాట్లు వేసుకున్నీ కూడా ఈవేళ స్మాష్ అయిపోయిందండి. టోటల్ డైరెక్ట్గా మా కబాన్పాలెం నుంచి సుమారుగా ఈ పుచ్చవాన చెరువు ఉందండి, ఆ చెరువుకు వెళ్ళినటువంటి ఎక్సెస్ వాటర్ ఏం చేశారంటే ఈ ఎన్ఏ 15 వాళ్ళు ఈ రోడ్లో కల్పిస్తున్నారండి. కల్పిస్తున్న ఏం చేశారంటే ఈ వాటర్ని ఏం చేశారంటే రైతుల కదా ఆలేపోతారు కదా అనేసి మా పొలాల మీద పెట్టించారండి. ఇప్పటికే 3 సంవత్సరాల నుంచి మేము కలెక్టర్ గారు